ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా మనం వచ్చేసాము సిఎంఆర్ షాపింగ్ మాల్కి. సో సిఎంఆర్ షాపింగ్ మాల్లో దసరా మరియు దీపావళి సందర్భంగా డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా జరుగుతుందని మనందరికీ తెలుసు కదా. సో ఆల్రెడీ డైలీ డ్రా అయిపోయాయి అండ్ వీక్లీ డ్రాస్ కూడా అయిపోయాయి అండ్ చాలామంది ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న బంపర్ డ్రా ఈరోజు తీయబోతున్నారు. సో ఈ బంపర్ డ్రాకి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రాబోతున్నారు. సో ఆయన చేతుల మీద కానీ బంపర్ డ్రా తీయడం జరుగుతుంది. అండ్ అలాగే లాస్ట్ వీక్ వీక్లీ డ్రాలో విన్ అయిన వారికి బైక్ ప్రదానం చేయడం అండ్ డైలీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఆ కార్ గెలుచుకోబోయే లక్కీ పర్సన్ ఎవరు చూడాలని మీరు అనుకుంటున్నారు కదా. సో ఆ లక్కీ పర్సన్ ఎవరు చూసేద్దాం. వీక్లీ డ్రాలో విన్ అయినటువంటి లక్కీ పర్సన్ ముమీద్ మనతో ఉన్నారు. సో తనైతే బైక్ గెలుచుకున్నాడు. సో ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్, ఇందుకీ ముమీద్ అంటే మీరేనా? అవునా, ముమీద్ అంటే నేను ఇంకా చాలా పెద్దవారు అనుకున్నాను తెలుసా. నువ్వేనా ముమీద్? కంగ్రాచులేషన్స్, బైక్ వచ్చింది కదా. థ్యాంక్ యూ. సో ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్కి బైక్ విన్ అయ్యాడంటావా? అమ్మ, అసలు ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు షాపింగ్కి వచ్చినప్పుడు బైక్ గెలుస్తామని, లేదా కూపన్ రాస్తున్నప్పుడు బైక్ నాకే రావాలని? లేదు, ఏదక రోజు డెలివరీ చేస్తా అనుకున్నాను. ఏమనుకున్నావు? అంటే మామూలుగా షాపింగ్ చేసినప్పుడు అంతా వేస్తూ ఉంటాము. ఇంకా చాలాసార్లు వేసాం, ఎప్పుడూ రాలేదు. కానీ ఈసారి మేమే అనుకోలేదు, ఓ మాకు లక్ ఉందని. సో ఫస్ట్ మీకు సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి కాల్ వచ్చి, సో మీరు డ్రాలో బైక్ గెలుచుకున్నారు ముమీద్ అని నేను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఏం చెప్పారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అదే, ఇలాగా ముమీద్కి ఇలాగా వీక్లీ డ్రాలో ఫిఫ్త్ డ్రాలో బైక్ విన్ అయ్యారు అని చెప్పి అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అసలు మాకు లక్ ఉందని అయితే ఫస్ట్ టైం అనిపించింది అలాగా. సో మాకు కూడా వస్తుందా, సో మేము బైక్ విన్ అవుతామని అలా అనుకున్నారా మీరు కాల్ రాగానే? ఏదో ఎవరో జోక్ చేస్తున్నారేమో, ఇలాగా ఏమన్నా ఫ్రెండ్స్ ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా ఏంటి ఇలాగ అనుకున్నాము. మేబీ తర్వాత ఇంకా నిజమే, అసలు మీరెవరు నిజమేనా అని తనంటే, సార్ అవునమ్మా, మేము ఇక్కడ నుంచి మేనేజర్ చేస్తున్నాను అని చెప్పి అన్నారు. ఇంతకీ ఆ రోజు మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఏం షాపింగ్ చేశారు? పిల్లల కిడ్స్ వేర్ షాపింగ్ చేశామండి. ఇంకా అలా వచ్చేసరికి ఇక్కడ ఇలా వేయచ్చు మేడం అని చెప్పి కూపన్స్ అవి ఇచ్చారు. ఇంకా మేము వేసాము అలా. సో ఫైనల్గా అందరూ హ్యాపీ బైక్ వచ్చింది కాబట్టి. అసలు అనుకోనటువంటి సో డ్రాలో మీకు బైక్ వచ్చింది. సో ఫైనల్గా ఫ్యామిలీ అందరూ హ్యాపీ? అవును మేడం, చాలా హ్యాపీ. అండ్ అలాగే ఈ హ్యాపీనెస్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ గురించి మీ ఒపీనియన్? ఐమ్ సో చాలా బాగా మేనేజ్మెంట్ అంతా చాలా, అంటే వాళ్ళు కాల్ చేసి మాతో మాట్లాడే పద్ధతి కానీ, ఇలాగా మాకు వచ్చిందని చెప్పి ఇలా చేయడం, ఇన్ఫర్మేషను రోజు కాల్ చేసి వాళ్ళు ఇవ్వడం కానీ, ఇలాగా చాలా హ్యాపీగా ఉంది. ఆ మేనేజ్మెంట్ అంతా చాలా, ఆ సిఎంఆర్ షాపింగ్ మాల్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు లక్ ఉందన్నట్టు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫైనల్లీ ఎప్పటికైనా నమ్ముతున్నారా మీరు అదృష్టవంతులని? ఎస్ మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ మీకు. ఎస్, బైక్ విన్ అయినా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే డైలీ డ్రాలో కూడా చాలామంది విన్ అయ్యారు కదా, సో వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం. సో డైలీ డ్రాలో విన్ అయినటువంటి కొంతమంది విజేతలు మనతో మాట్లాడడానికి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. మీ పేరు? దీప్తి అండి.
దీప్తి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలాజీ నగర్ అండి. బాలాజీ నగర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ విన్ అయినందుకు. ఇంతకీ డైలీ డ్రాలో ఏం విన్ అయ్యారు? ఏంటి? మిక్సీ అండి. మిక్సీయా? సో మిక్సీ కొనివ్వమని మీ వారిని ఎప్పుడైనా అడిగారా మీరు పెళ్ళైన కొత్తల్లో? కానీ ఆల్రెడీ అట్లేం అడగలేదు. పోనీ ఏది కొనివ్వమని అడిగారు? వాషింగ్ మిషన్ అడిగాను. వాషింగ్ మిషన్ అడిగారా? కానీ చూసారా మీకు శ్రమ లేకుండా మిక్సీ వచ్చేసింది మీరు పచ్చళ్ళు అవి ఇవి వేసుకోవడానికి. సో ఇంతకీ ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు అనుకున్నారా ఆ రోజు మీకు మిక్సీ వస్తుందని? ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చేసింది లక్. సో అసలు ఏమీ అనుకోలేదు కానీ బై లక్ మీకు ఎలా మిక్సీ వచ్చేసింది. సో కాల్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో సింపుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో ఇంతకీ సార్ని అడుగుదాం, మీ పేరండి? నరేష్. నరేష్ గారు. సో నరేష్ గారు ఆ రోజు ఇంతకీ డ్రా ఎవరి పేరు మీద రాశారు? మిస్సెస్ పందే రాశారు. దీప్తి పేరు. ఓకే. సో దీప్తి గారికి అలా మిక్సీ వచ్చింది అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఓకే నరేష్ గారు, థ్యాంక్ యూ. ఎస్, మిక్సీ విన్ అయిన నరేష్ గారు అండ్ దీప్తి గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనురాధాబాయ్. అనురాధ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మూలాపేట్ గ్రామీణ స్ట్రీట్. ఓకే. సో ఇంతకీ డైలీ డ్రాలో ఏం విన్ అయ్యారు? మిక్సీ అండి. మిక్సీ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకీ ఆ రోజు సిఎంఆర్లో ఏం షాపింగ్ చేశారు? యాక్చువల్గా దీపావళి ఫెస్టివల్కి ఇక్కడికి వస్తాం. మామూలుగా రెగ్యులర్గానే వస్తుంటాము, బట్ ఇక్కడ బెస్ట్ కలెక్షన్ అనేది దొరికింది మా బాబుకి. షేర్వానీస్ అంతా కానీ, పట్టు శారీస్ కానీ. సో అప్పుడు 3 కూపన్స్ వస్తే నాకు, నా పేరు మీద, బాబు పేరు మీద, పాప మీద వేసాం. నాకు వచ్చింది. బాబు పేరు మీద, మీ పేరు మీద, పాప పేరు మీద. ఇక్కడ క్లాతింగ్ అంతా చాలా బాగుంటుందండి. సో అండ్ ఫైనల్గా మీకు కాల్ వచ్చి, సో మీరు డైలీ డ్రాలో మిక్సీ విన్ అయ్యారు అనురాధ గారు, కంగ్రాట్స్ అండి అని చెప్పినప్పుడు ఎలా ఫీల్? యాక్చువల్గా నేను ఇదేనా ప్రాంక్ జరుగుతుందా అనుకున్నాను. ఆ తర్వాత నిజమే సీఎంఆర్ నుంచి కాల్ చేసాను. సెకండ్ వన్ విన్నాగా, సెకండ్ టైం కాల్ రాగానే నేను ఆ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక విజేత ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. ఉమాదేవి. ఉమాదేవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? పొదల్కూరు నుంచి వస్తున్నారు. పొదల్కూరు. ఓకే. సో ఇంతకీ ఏం విన్ అయ్యారు ఉమాదేవి గారు? అదే కరెంట్ స్టవ్ లాంటిది, అదే కరెంట్ స్టవ్ ఇస్తున్నారు. మేమేదో అది షాపింగ్ చేసే దానికి వచ్చాము, మాకు ఆ ప్రైజ్ వచ్చింది. ఓకే. ఇండక్షన్ స్టవ్ వచ్చింది అన్నమాట. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి అసలు అనుకున్నారు ఆ రోజు మీకు గిఫ్ట్ వస్తుందని, ప్రైజ్ వస్తుందని? అస్సలు అనుకోలేదు మేడం, కానీ వచ్చింది. సో ఆ రోజు సీఎంఆర్ షాపింగ్ మాల్కి రావడము, షాపింగ్ చేయడము, నెక్స్ట్ ఎలా గిఫ్ట్ రావడము బాగుంటాయి మేడం. ఏదైనా ఇక్కడ తీసుకునేదానికి ఇంతకుముందు కూడా వస్తున్నాము, ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చాము. డ్రెస్సులు పిల్లలకి అవి కొన్నాము, అప్పుడు ఇది వచ్చింది. మా పాప, మా మనవరాలు పేరుతో వచ్చింది, చిన్న పాప. సో మీ మనవరాలు లక్కీ గర్ల్ అయితే? అవును మేడం. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు? మేము ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. సో 10 ఇయర్స్లో ఫస్ట్ టైం మీకు? మా మళ్ళీ వాళ్ళ పిల్లలకి, అందరికీ చేస్తున్నాం మేడం. మీ పిల్లలకి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా ఇక్కడే షాపింగ్ చేయాలి. తప్పకుండా. ఓకే ఉమా గారు, థ్యాంక్ యూ అండి. సో మనతో మాట్లాడడానికి మరొక విన్నర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో అండి. హలో. మీ పేరు? నా పేరు ప్రసన్న, కానీ మా పాప పేరు మీద వచ్చింది ఇది. దంతెరస్ రోజు మేము ఆ రోజు గోల్డ్ పర్చేస్ చేసాము, ఆ రోజు కూపన్స్ వేసాము. కానీ ఆ రోజు అనుకోలేదు వస్తుందని. చాలాసార్లు పర్చేస్ చేస్తున్నాం కానీ ఎప్పుడూ మేము ఈ విధంగా వచ్చింది లేదు. సో వీఆర్ హ్యాపీ. సో ధన త్రయోదశి రోజు గోల్డ్ కొన్నారు. సో గోల్డ్ కొంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టు అంటారు. సో గోల్డ్తో పాటు మీకు గిఫ్ట్ కూడా వచ్చేసింది. అవునండి. సో మీకు ఫస్ట్ టైం అంటే ఇక్కడ నుంచి కాల్ వచ్చి, సో మీరు ఇలా విన్ అయ్యారు అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ అయింది. అనుకున్నారా ఇది నిజమా కల అని? అంటే ఓకే, నిజమే అన్నట్టుగా. ఇది నిజమే, ఇది కల కాదు అనుకున్నాను. అనుకున్నాము. ఇంతకీ ఏం విన్ అయ్యారు డైలీ డ్రాలో? ఇది వచ్చి ఇండక్షన్ స్టవ్.
స్టవ్ వచ్చేసిందా? ఓకే, సో ఫైనల్ గా హ్యాపీ. హ్యాపీ. అండ్ అలాగే ఇప్పటివరకు చాలా మంది డ్రెస్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి, సారీ కలెక్షన్స్ బాగున్నాయి అన్నారు. అండ్ గోల్డ్ కలెక్షన్, సో గోల్డ్ అంటే ఎవరికైనా ఇష్టమే, ఏది చూసినా కూడాను ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది మన సీఎం షాపింగ్ మాల్ లో. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కలెక్షన్? మేము కూడా అండి ఇక్కడ ఒక 10-15 ఇయర్స్ నుంచి మేము గోల్డ్ ఇక్కడ గోల్డ్ కానీ నెక్స్ట్ క్లాత్స్ కానీ అన్నీ కూడా పర్చేస్ చేసుకుంటాను. సో ఒక ఫ్యామిలీ షాపింగ్, అన్ని విధాల బాగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఫ్యామిలీ షాపింగ్ అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మనం పర్చేస్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్యామిలీ పరంగా ఏదైనా అకేషన్ వచ్చినా ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది సీఎంఆర్ షాపింగ్ మాల్. మా ఫ్యామిలీ పరంగా మేము ఇక్కడే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మరొక విన్నర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ బృందావనంలో ఉంటాను. ఓకే, సో బృందావనంలో ఉంటారు, ఇంతకీ ఏం విన్ అయ్యారు? గ్రైండర్ అండి. గ్రైండర్ యాక్చువల్గా మా బాబు పేరుతో తీసుకున్నాను, అది విన్ అయ్యారు. సో షాపింగ్ చేసినప్పుడు మీ బాబు పేరుతో కూపన్ రాశారు, ఆ రోజు అసలు అనుకున్నారా గ్రైండర్ వస్తుందని? యాక్చువల్గా 8:00 అప్పుడు, నైట్ 8:00 అప్పుడు ఇక్కడ షాపింగ్ చేశాను, ఇంటికి వెళ్ళంగానే ఫోన్ వచ్చింది. షాక్ విత్ ఆనందం రెండు. కాదు, 8:00కి షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళాక వెంటనే మీకు ఇట్లా గ్రైండర్ వచ్చిందండి అని చెప్పారా? అవునవును, ఈ పేరు మీద ఈ కూపన్ నంబర్ మీద మీకు మీరు గ్రైండర్ విన్ అయ్యారు అని చెప్పాను. ఒక విధంగా షాక్ అయ్యాను, ఒక విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. షాకు సర్ప్రైజ్ రెండు కలిపి ఒకేసారి. ఓకే, సో మీరు అనుకున్నారు ఎప్పుడైనా గ్రైండర్ కొంటే బాగుండని? చాలాసార్లు అనుకుంటాం, అవి రెగ్యులర్ నీడ్స్ కదా కిచెన్లో. సో ప్రతి ఉమెన్కి సో అవసరమైన వాటిలో గ్రైండర్ ఒకటి. సో కిచెన్లో గ్రైండర్ ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు ఫైనల్గా మీరు షాపింగ్ చేయడం వల్ల సీఎంఆర్లో మీకు గ్రైండర్ వచ్చేసింది. అండ్ సీఎంఆర్ గురించి మీ ఒపీనియన్ అంటే ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ రిసీవింగ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను నియర్ బై ఉంటాను. ఏ అవసరం వచ్చినా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేస్తానండి నేను ఇక్కడ. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. సో సీఎంఆర్ షాపింగ్ మాల్ లో డైలీ డ్రాలో విన్ అయినటువంటి కొంతమంది వినొస్తాం మనతో మాట్లాడడానికి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి. పేరు? వందన. వందన ఎక్కడి నుంచి వస్తున్నారు? కోవూరు నుంచి. కోవూరు. సో ఇందకి ఏం విన్ అయ్యారు? రైస్ కుక్కర్. రైస్ కుక్కర్ విన్నారు. సో డాడీ విన్ అయ్యారు కానీ డాటా తీసుకుంటున్నారు. ఓకే, హలో సార్. మురళీనప్ప. మురళి గారు. సో రైస్ కుక్కర్ విన్ అయ్యారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. సో మన సీఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు రైస్ కుక్కర్ విన్ అయ్యారు డైలీ డ్రాలో అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా సంతోషంగా అనిపించింది. యాక్చువల్లీ అది నాకు వచ్చింది కాల్, డాడీని పేరుతో నేను నా నెంబర్ ఇచ్చాను. సో అప్పుడు నేను డాడీకి చెప్పాను అనమాట ఇట్లా వచ్చిందని చెప్పి. నేమ్ డాడీది, నెంబర్ మీద. ఇప్పుడు లక్కీ పర్సన్ ఎవరు? డాడీ మీరిద్దరు. మీరేనా లక్కీ? అయితే మీకే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇంతకీ ఆల్రెడీ షాపింగ్ చేశారు కదా, ఎలా ఉన్నాయి మన సీఎంఆర్లో కలెక్షన్స్? చాలా బాగున్నాయండి, కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయి చాలా వరకు. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి. మీ పేరు? రమ్య. రమ్య గారు. సో రమ్య గారు ఇంతకీ డైలీ డ్రాలో ఏం విన్ అయ్యారు? వచ్చిందండి మిక్సీ. ఓ, మిక్సీ విన్ అయ్యారా? సో కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా షాపింగ్ చేసిన రోజు డ్రా అంటే డ్రాలో నేను విన్ అవుతానని? మీరు కూపన్ రాసేటప్పుడైనా అనుకున్నారా? లేదండి, అసలు అనుకోలేదు, ఇది ఫస్ట్ టైం నాకు రావడం కూడా. సో ఫస్ట్ టైం సీఎంఆర్ షాపింగ్ మాల్లో మీరు మిక్సీ విన్ అయ్యారు? ఎస్, ఎప్పటి నుంచో సీఎంఆర్కి వస్తుంటాము మేము డైలీ కస్టమర్సే. సో ఫస్ట్ టైం గిఫ్ట్ అనేది రావడం ఇదే ఫస్ట్ టైం మాకు. సో ఇంతకీ ఎలా ఫీల్ అవుతున్నారు కాల్ వచ్చినప్పుడు? హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం మాకు అసలు గిఫ్ట్స్ రావడం కూడా నాకు ఫస్ట్ టైమే, ఇదే ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. హలో అండి. హలో అండి. మీ పేరు? అపర్ణ. అపర్ణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వెంకటేశ్వరం. వెంకటేశ్వరపురం. సో ఇంతకీ ఏం విన్ అయ్యారు డైలీ డ్రాలో? 3 pieces నాన్ స్టిక్ కడాయి. 3 pieces నాన్ స్టిక్ కడాయి. కడాయి విన్ అయ్యారా? సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
సో మీరు అనుకున్నారా అసలు ఆ రోజు షాపింగ్కి వచ్చినప్పుడు సో నాకు కూడా వస్తే బాగుండు దసరా దీపావళి సందర్భంగా డ్రాస్ జరుగుతున్నాయి కదా సో ఏదో ఒక డ్రాలో నా పేరు వస్తే బాగుండు నాకు ఏదో ఒక బహుమతి వస్తే బాగుండు అని అనుకున్నారు అనుకున్నాము కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు తెలిసి మాక్సిమం చాలా మంది ఆ డ్రా రాసేటప్పుడే దేవుడికి గట్టిగా అనుకుంటారు మాకే రావాలి మాకే రావాలి అవునండి ఓకే అండి థ్యాంక్ యూ హలో అండి మీ పేరు నా పేరు నాగరత్న నాగరత్నం గారు సో ఎక్కడి నుంచి వస్తున్నారు పడారుపల్లి పడారుపల్లి సో ఇంతకీ ఏం విన్నయ్యారు డైలీ డ్రాలు మిక్సీ ఓకే సో మీకు ఆ రోజు షాపింగ్కి వచ్చారు సో కూపన్ రాశారు మీరు అనుకున్నారా అసలు లక్కీగా మిక్సీ వస్తుందని అస్సలు అనుకోలేదండి తీసుకొంపే పెట్టాం అంతే ఎప్పుడు మనకు లేదు కదా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ చేసేసి మీకు ఇట్లా గిఫ్ట్ తగిలింది పలానా రోజు మీరు రండి అని చెప్పేసి చెప్పారు హ్యాపీ అప్పుడు నమ్మారా నాకేనా నిజంగా నాకే గిఫ్ట్ వచ్చిందండి నమ్మాను ఎందుకంటే మేము ఎక్కువ సిఎంఆర్లోనే గోల్డ్ పర్చేజ్ చేసేది అందుకు ఇంకా వాళ్ళు చెప్పరు కదా అలాగా మనకు రాకపోతే నమ్మాను కానీ హ్యాపీ నమ్మారు అండ్ హ్యాపీ కూడా సో ఇంతకీ ఆ రోజు గోల్డ్ పర్చేస్ చేశారు 5 లక్షలు గోల్డ్ తీసుకున్నాము అక్కడ సిఎంఆర్ చూడండి పడారిపల్లి అక్కడ తీసుకున్నాము తీసుకుంటే కూపన్స్ ఒక 10 వచ్చాయి మాకు 10 ఇచ్చారు దాంట్లో ఒకటి ఇది సో ఈరోజు మిక్సీ విన్ అయ్యారు అండ్ ఆ మిక్సీ కూడా మన మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోబోతున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉందండి హలో అండి నమస్కారం మీ పేరు రుద్రయ్య రుద్రయ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు తిరువనంతపురం ఓకే సో ఇంతకీ ఏం విన్ అయ్యారు డైలీ డ్రాలు కరెంట్ కుక్కర్ అంట ఇండక్షన్ స్టవ్ వచ్చింది స్టవ్ సో ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అనుకున్నారా మీకు ఏదో ఒక బహుమతి వస్తుందని మా పాపకు వచ్చింది మా పాపకు వచ్చింది సో మీ పాప పేరుతో రాశారు అండ్ ఫైనల్గా బహుమతి కూడా వచ్చింది అండ్ ఇప్పుడు బహుమతి తీసుకోబోతున్నారు అసలు అనుకున్నారా మీరు విన్ అవుతారని థ్యాంక్ యూ సో చూసారు కదా ఆల్రెడీ లాస్ట్ వీక్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో డైలీ డ్రాలో విన్ అయినటువంటి విన్నర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరు కూడా మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి క్లాత్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి అండ్ అలాగే జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది సో చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే షాపింగ్ చేస్తున్నాము అండ్ ఈరోజు మాకు గిఫ్ట్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తున్నారు సో మరి కాసేపట్లో గౌరవనీయులు మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది నెల్లూరు పట్టణంలో ప్రముఖ వ్యాపార సంస్థగా వెలుగొందుతున్నటువంటి సిఎంఆర్లో ఈరోజు బంపర్ డ్రా దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని వినియోగదారులకి బంపర్ డ్రా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నేను నాతో పాటు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు మాజీ నోడా చైర్మన్ ద్వారకనాథ్ గారు సిఎంఆర్ అధినేత వాసు గారు నాకు ఆప్తులు పెంచలే గారు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు బంపర్ డ్రా కింద విజయలక్ష్మి గారు రెనాల్ట్ కారుని గెలుచుకోవడం జరిగింది ఆమెకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఒక ప్రక్క వ్యాపారంలో యొక్క వినియోగదారుల నుంచి ఆ నమ్మకాన్ని అందుకుంటూ వినియోగదారుల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ వినియోగదారుల్లో విశ్వసనీయత రోజురోజుకు పెంచుకుంటూ సిఎంఆర్ అంటేనే ఈరోజు చాలామంది చాలా కుటుంబాలకి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి ఒక అడ్రస్గా ఈరోజు తీర్చిదిద్దినటువంటి ఘనత
సీఎంఆర్ అధినేతలది, ప్రత్యేకించి వాసు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను అనేక సందర్భాలలో పెంచిలే గారిని నన్ను ఆహ్వానించడం, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఈ డ్రాలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా క్రమం తప్పకుండా ఈరోజు వినియోగదారుల నుంచి లాభాపేక్ష అనేటువంటిది కాకుండా వినియోగదారులకు కూడా రంజింపజేసేటువంటి విధంగా వాళ్ళని కూడా ఆహ్లాదపరచడానికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి ఈరోజు ఈ డ్రాలు నిర్వహించడం. దీనికి హోమ్ అప్లయన్సెస్ కింద ప్రతిరోజు డైలీ డ్రా, అదేవిధంగా వీక్లీ డ్రా కింద మోటార్ బైక్ అందించడం, వీటన్నిటితో పాటు బంపర్ డ్రా కింద రెనాల్డ్ కార్ అందించడం, ఇవన్నీ కూడా వీళ్ళకి వినియోగదారుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా సీఎంఆర్ మరింత ప్రాచుర్యం పొందాలని, మరింత వినియోగదారులకి ప్రజలకి చేరువవ్వాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సీఎంఆర్ చందన షాపింగ్ మాల్స్కి సంబంధించి ఈరోజు దాన్ని నిర్వహిస్తున్నటువంటి సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి, పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ప్రత్యేకించి సోదరుడు వాసు గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విజయలక్ష్మి గారు, నేను కాకినాడ గవర్నమెంట్ మా అగ్రికల్చర్ మినిస్టర్ని మాట్లాడుతున్నాను. మీరు సీఎంఆర్లో షాపింగ్ చేశారా? రైట్, మీరు వస్తే కార్ ఇచ్చేస్తారు, మీకు రెనాల్డ్ కార్ తోలుకొని వెళ్ళిపోవచ్చు. మీరు మీకు బంపర్ ప్రైజ్ వచ్చింది, బంపర్ ప్రైజ్లో చాలామంది నన్ను తిట్టుకోవచ్చు రాలేదని మీరు మాత్రం సంతోషపడతారు. నా చేతులు కూడా బంపర్ డ్రా తీస్తే మీకు రెనాల్డ్ కార్ వచ్చింది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. అమ్మా సార్, సీఎంఆర్ షాపింగ్ మాల్ గురించి మీ మాటల్లో. సీఎంఆర్ షాపింగ్ మాల్ అంటేనే ఒక బ్రాండ్. మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఇటు సీఎంఆర్ కానీ చందనా బ్రదర్స్ కానీ ఒక మన్నికకి, ఒక పద్ధతికి, ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాతే కాకుండా జ్యువెలరీలో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితులకి సంబంధించి ప్రతి ఒక్క పేదవాడి దగ్గర నుంచి కూడా రిచ్ దాకా కూడా ప్రతి ఐటము ఇక్కడ ఒక మంచి నాణ్యతతోటి అప్డేట్ కలెక్షన్స్ తోటి అందుబాటులో ఉంది. కాబట్టే ఈరోజు ఎన్ని సమస్యలు ఎన్ని వచ్చినా సీఎంఆర్ క్రేజ్ తగ్గకుండా అలా కంటిన్యూ అవుతుంది అంటే అది వాసు గారు చేస్తున్నటువంటి కృషి. అలాగే జనాలకి, పబ్లిక్కి కూడా సీఎంఆర్ మీద, చందనా మీద ఉన్నటువంటి అభిమానమే ఈరోజు ఇది కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత శ్రీనివాసులు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఈరోజు బంపర్రా తీయడానికి వచ్చిన కాకన గోదనాడ గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోనాల్డ్ కార్ని విజేతగా విజయలక్ష్మి గారు గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈ దసరా దీపాలకి ఇంత వైభవంగా మాకు కస్టమర్లు సహకరించిన కస్టమర్లకు మరియు విజేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి రాజు అడ్వర్టైజర్స్ అధినేత పెంచలయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా దసరా దీపావళి వైభవాల్ని చందనా సీఎంఆర్ ప్రవేశపెట్టింది. దీన్ని విజయవంతం చేసిన మా వినియోగదారులకు, కస్టమర్లకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇదే విధంగా మాకు సహకరించి వినియోగదారులు వారి వస్తువులలో తక్కువ ధరలకు పొందడం కాకుండా ఇలాంటి గిఫ్ట్లను పొందాల్సిందిగా కోరుకుంటున్నాం. రాబోయే వార్షికోత్సవానికి కానీ, సంక్రాంతి పండుగ కానీ ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వేలాది కలెక్షన్స్ ఉంటాయి. పట్టు చీరలు అయితేమి, బెనారస్, కంచిపట్టు, ఇట్లాంటి పెళ్ళిళ్ళు కావాల్సిన చక్కటి వెరైటీలు ఉంటాయి. ఎక్కడ దొరకని వెరైటీలు సీఎంఆర్లో దొరకడం ప్రత్యేకత. అత్యంత తక్కువ ధరలకు, కంచి ధరల కన్నా తక్కువకి ఇక్కడ వస్తుంది. కంచి ధరల కన్నా నాణ్యత అయిన వస్త్రాలు లభిస్తాయి. ఈ అవకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాల్సిందని కోరుకుంటున్నాము. అలాగే పిల్లలకి డ్రెస్ మెటీరియల్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, రెడీమేడ్స్ కానీ, జెంట్స్ కానీ, శారీస్ కానీ, గాగ్రాస్ కానీ, చుడిదార్స్ కానీ తక్కువ ధరకు అత్యంత అద్భుతమైన డిజైన్లు లభిస్తాయి. వీటిని నెల్లూరు, సింహపురి ప్రజలు వినియోగించుకోవాల్సిందని కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు జరిగిన డ్రాలో కూపన్ నంబర్ 15249 జి విజయలక్ష్మి బీవి నగర్ నెల్లూరు వారికి రెనాల్డ్స్ కారు రావడం జరిగింది. ఈ దీని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో చూసారు కదా, ఈరోజు మన సీఎంఆర్ షాపింగ్ మాల్లో బంపర్ డ్రా. సో చాలామంది ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి విజేత ఎవరు అనేది ఈరోజు తెలిసిపోయింది. సో ముఖ్య అతిథులు గౌరవనీయులు మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా డ్రాస్ తీయడం జరిగింది. ఆ డ్రాలో
కార్ని గెలుచుకున్న విజేత విజయలక్ష్మి గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే లాస్ట్ వీక్ వీక్లీ డ్రాలో విన్ అయినటువంటి ముమీద్ గారికి బైక్ డిస్ట్రిబ్యూషన్, అండ్ అలాగే డైలీ డ్రాలో విన్ అయినటువంటి విన్నర్స్ అందరికీ కూడాను బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. సో ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మనం మళ్ళీ మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు.